జిల్లా పట్టాలు కార్యక్రమం జరుగుతూ ఉంది. నిన్న కాకినాడలో మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో 30,75,000 మందికి ఇంటి పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం. ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి పేదవానికి కూడా ఇల్లు కట్టియాలి. మరి ఆ యొక్క కాలనీకి సంబంధించి మరి ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి వసతి కానీ అన్ని సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా ఎందుకంటే మీకు ఈరోజు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. ఈ ఇళ్ల పట్టాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు మీరు నిర్మించుకోండి. తప్పకుండా మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా తప్పకుండా మేము కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ గ్రామంలో ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో 4-5 కుటుంబాలు కూడా సంసారం చేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా వరకు చాలా ఇరుగ్గా ఉంది ఈ గ్రామం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రభుత్వం యొక్క స్థలాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2009 వరకు ఇందిరమ్మ ఇల్లు ఈ రాష్ట్రంలో దాదాపు 28 లక్షల ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆనాడు కేవలం ఇల్లు ఇచ్చినారు కానీ మరి ఈరోజు తండ్రిని లేచిన కొడుక్క ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 30,75,000 మందికి ఇంటి స్థలాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు పేద కుటుంబాలకు అండగా ఉండే కుటుంబం కేవలం వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఇన్ని లక్షల మందికి ఇంటి పట్టాలతో పాటు ఇల్లు ఇస్తున్న ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. మరి కేవలం ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తా ఉన్నాం. మొత్తం మన కర్నూలు జిల్లాలో 2,07,000 మందికి ఈ లబ్ధి అనేది మనము పంపిణీ చేస్తున్నాము. ఈ 2,07,000 మందిలో దాదాపు 1,61,000 మందికి ఇల్లు పట్టాల రూపంగా, 29,000 మందికి టెట్కో ఇళ్ళ రూపంలో, మళ్ళీ 17,000 మందికి పొసెషన్ సర్టిఫికెట్ రూపంలో ఈ లబ్ధి అనేది మనము ఇస్తూ ఉంటున్నాము. మొత్తం దీనికోసం 4,000 ఎకరాలు కొనుగోలు చేసుకొని, దాంట్లో ప్రభుత్వ స్థలం అయితే 3,000 ఎకరాలు, మళ్ళీ అదనపుగా ప్రభుత్వ స్థలాలు కూడా సరిపోవట్లేదని చెప్పేసి 1,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ కింద కొనుగోలు చేసుకోవడం జరిగింది. మొత్తం దీనికోసం మాత్రమే దాదాపు 882 కోట్లు మనము కేటాయించడం జరిగింది. 160 కోట్లు ప్రైవేట్ ల్యాండ్ని కొనుగోలు చేసుకోవడానికి, మళ్ళీ మనం ఇస్తున్న గవర్నమెంట్ ల్యాండ్ యొక్క విలువ 660 కోట్లు, మొత్తం 822 కోట్లు దీనికోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో మొదటి విడతలో మనకు మన జిల్లాకి, కర్నూలు జిల్లాకి 1,61,000 మందికి 98,000 మందికి మొదటి విడతలో శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ రెండో విడతలో కూడా మిగతా వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ బనమనపల్లి నియోజకవర్గానికి ఖచ్చితంగా రెండో విడతలో వస్తుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు ఇది కూడా పరిధిలో ఇంకా రాలేదు కాబట్టి, కూడా పరిధిలో వస్తే మనకు సబ్సిడీ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రజల మీద ఎలాంటి భారం పడకుండా ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేయడం వల్ల దీన్ని కూడా పరిధిలో చేర్పించుకొని ఆ తర్వాతే రెండో విడతలో ఇల్లు కట్టడానికి కూడా సాంక్షన్ ఇవ్వడానికి ఆల్రెడీ చర్యలు తీసుకుంటూ ఉంటున్నాము. ఈ ఇల్లు కట్టడానికి మాత్రమే మొదటి విడతలోనే దాదాపు 1,770 కోట్లు గవర్నమెంట్ నుంచి కేటాయించడం జరిగింది. మళ్ళీ మిగిలిన 61,000 ఇల్లు కట్టుకోవడానికి దాదాపు 1,300 కోట్లు కేటాయించబడుతుంది. దీంతోపాటు మొత్తం 3,000 కోట్లు ఒక ఇల్లు కట్టడానికి మాత్రమే మన ప్రభుత్వం మన కర్నూలు జిల్లాకి కేటాయిస్తుంది.